స్టీల్ సిటీ విశాఖలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. మారణాయుధాలతో తిరుగుతూ జనాన్ని భయభ్రాంతులకు గురిచేశారు. వారిని అడ్డుకున్న స్టీల్ ప్లాంట్ డీజీఎంపై దాడికి తెగబడ్డారు. చైన్ స్నాచర్స్ చేతుల్లో గాయపడ్డ డీజీఎం మనోహర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. టౌన్షిప్ సెక్టార్ 5 బస్టాప్ దగ్గర ఇద్దరు దొంగలు మహిళ మెడలో బంగారాన్ని లాక్కుని పరారయ్యేందుకు ప్రయత్నించారు. బాధిత మహిళ కేకలు వేయటంతో అక్కడికి సమీపంలోనే వాకింగ్ చేస్తున్న డీజీఎం మనోహర్ అలర్తయ్యారు. దొంగలను వెంబడించి పట్టుకునే ప్రయత్నంలో గాయపడ్డారు. అయితే దొంగలను స్థానికంగా ఉన్న ఆటో డ్రైవర్లు వెంబడించారు. ఒక దొంగను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ముఠా దగ్గర పిస్టల్ కూడా దొరకడం కలకలం రేపుతోంది.